బీసీ సీఎం నినాదం ఏమైనా వినిపించే అవకాశం ఉందా బీజేపీ ఐ కాంట్ సే ఓకే అంటే అలాంటి ఆలోచన ఏమైనా చేస్తే బాగుంటుందని మీకు ఏమైనా అనిపిస్తున్నదా సో ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు మీకు చెప్పాల్సిన సరే అని మీకు తెలుసా మీకు తెలిస్తే మాకు చెప్తారు చెప్పకుండా ఎందుకు ఉంటారు మీకు తెలియదు అని చెప్పండి మీకు చెప్పాల్సిన అవసరం సరే సో నువ్వేమైనా నాకు ఓకే ఓకే

వీళ్ళు తెలుసో తెలివకను మీలాంటి యోధులు కూడా తెలియక పడిపోతుంది సార్ ఇప్పుడు హుజూరాబాద్ హుజూరాబాద్ ఎలక్షన్లప్పుడు మేము పనిచేసినాం ఎవరికి ఉపయోగపడ్డది జిహెచ్ఎంసీ ఎలక్షన్ లప్పుడు మేము పనిచేసిన ఎవరికి ఉపయోగపడ్డది పని పనిచేసినా ఎవరికి ఉపయోగపడ్డది మీరు ఉపయోగం మరి ఆనాడు మమ్మల్ని బీజేపీ హుజూర్ నగర్ లోపడది పనిచేయలే మేము అప్పుడు ఎట్లా పనిచేసినాం ఇక్కడ కూడా అట్లే పనిచేసినాం అక్కడ కాంగ్రెస్ కు ఉపయోగపడింది అంటే ఆ ఎవరు బలంగా దానికి యోధులు అంటే యోధులుగానే ఉండి టిఆర్ఎస్ ఓడిచ్చే పని చేయండి కాంగ్రెస్ ని గెలిపించే అదే చేస్తున్నాం కాంగ్రెస్ ని గెలిపిస్తే అంటే గెలిచిన వాళ్ళు టిఆర్ఎస్ లో పోతారు మళ్ళీ ఇంకో ఐదేళ్ళు యుద్ధం చేయాలి మీరు అందుకే కొంచెం ఎమోషన్స్ ని కంట్రోల్ లో పెట్టుకొని మైండ్ తోటి కూడా ఆలోచించి వాళ్ళేమంటున్నారు కాంగ్రెస్ పార్టీ అయినా టిఆర్ఎస్ పార్టీ అయినా ఎవ్వరికి పోటీ వేసినా టీఆర్ఎస్కే పోతుంది ఇప్పుడు ఇద్దరు రెండు పార్టీలు ఒకటే అని అంటున్నారు బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఎట్ ఎట్లొకటి రఘు చెప్పు కవితను అరెస్ట్ చేస్తలేరుగా

ఎందుకు ఇలా అంబానీ కూడా వేయండి ఈడీకి ఇలా అంబానీ బీజేపీ దోషులు అంటారు కదా మీరు అలా నేను ఈడీ అంటున్నా పిలిచింది ఎవరు పని వాళ్ళు చేస్తారు సిశోడియా లోపలి దానికి దీనికి సంబంధం ఏంటండి నేను డైరెక్ట్ గా పాలిటిక్స్ మాట్లాడుతున్నా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎటుపోతుండ్రు

మీరు టిఆర్ఎస్ నోటిచ్చే కార్యక్రమం నేను అదే కార్యక్రమం ప్రజలు చేస్తారు సరే అది ప్రజల ప్రజలు చేస్తారు నేను ఒకటే అంటున్నా మీరు టిఆర్ఎస్ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల్ని ప్రజల ముందుకు తీసుకోకపోవడం మీరు ఏం చేస్తున్నా జర్నలిజం వంద శాతం పార్టీకి సపోర్ట్ చేసుడు ఒక్క లైన్ కూడా మా దాంట్లో మీకు కనబడదు నేను అంటున్నా మీరు అంటే అదే మీరు కానీ కొత్త సహోదర చానెల్ కానీ యూట్యూబ్ చానల్ యా యా నేనేమంటున్నా మీరే అన్నారు కల్వకుంట్ల కవిత జైలుకు పోవడం ఖాయం అదే పర్సనల్ పరివార్ మొత్తం నేను చదివిన కాళేశ్వరం ఏటీఎం అన్నారు మీరే ఇవన్నీ పనులు చేయకుండా మీరు కనుక ఎలక్షన్లోకి వెళ్తే మీరు ఇద్దరు ఒకటే అనుకునే అవకాశం ఉంది కదా ప్రజలు అంటున్నాను నేను దానికి ఏం ఆన్సర్ చెప్తారు మీరు ఎలక్షన్లు వచ్చే డిసెంబర్ ఎలక్షన్లు కదా డిసెంబర్లో మాట్లాడదాం అదే అదే అంటారు ఇంకో రెండు ఈ రెండు పక్కన పెట్టేయండి అండి దిస్ ఆర్ ఆల్ అదొక క్రైము ఇవేమో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు నేను డైరెక్ట్గా అడుగుతున్నాను మీకు కాంగ్రెస్ పోటీ వేసి ఎమ్మెల్యేని చేస్తే ఎటు పోతున్నాడు వాడు ఎటు పోతున్నాడు వాళ్ళు ఏమంటున్నా అంటే ఇరవై గెలిపిస్తే పోతారేమో కానీ అరవై గెలిపిస్తే పోరు అంటున్నారు వాళ్ళు ఆ పార్టీ అధ్యక్షుడు అంటున్నాడు నూట పంతొమ్మిది నూట ఇరవై వద్దు వద్దు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ వర్షం అట్లా వాళ్ళ అధ్యక్షుడే కవిత ఫ్రెండ్ కదా ఇద్దరు కలిసి దందాలు ఉన్నాయి కదా ఓకే మరి ఇప్పుడు దందాలు చేసిన వాళ్ళంతా లోపలేరు ఏముంది తప్పేముంది ఎవరు తప్పు చేసినా ఎవరు బిజినెస్ ట్రాన్సాక్షన్ పెట్టుకుని ఏం మాట్లాడతారండి వీళ్ళు బిజినెస్ ట్రాన్సాక్షన్ పెట్టుకొని ఏం మాట్లాడతారు ఇంతకుముందు ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళే కాదు నా నియోజకవర్గంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మూడు రోజులు నాలుగు రోజుల ముందు గాయవైపోయారు ఎలక్షన్లకి వెళ్ళి గాయబు కాలేదా ఓకే రేపు గాయపగారని ఏంది గ్యారెంటీ గెలిచినోడు టిఆర్ఎస్ లో కూడా గ్యారెంటీ ఏంది గెలవనోడు వెళ్ళి విడ్రా కావడానికి గ్యారెంటీ ఏంది కాంగ్రెస్ అభ్యర్థి ఏంది గ్యారంటీ కవిత దోస్తు కదా అధ్యక్షుడు ఇప్పుడు మీరు మీకు ఛానళ్ల నుంచి మీకు షాక్ తగులుతున్నది కవిత అరెస్ట్ కాకపోతే కవిత అరెస్ట్ కాకపోతే బీజేపీ గెలవదు అన్నది మీకు తగులుతుంది మీ మీ గుండెలకు తగులుతున్నది దానికి దీనికి సంబంధం లేదండి కవిత అరెస్ట్ అయితే మేము గెలుస్తాము కాకపోతే మేము ఓడిపోతాము మీరు నిర్ణయం చేస్తారా

మీరు చెప్పాల్సిన అవసరమైంది ఏం జరగబోతుంది తెలంగాణలో రాబోయే ఎలక్షన్స్ లో మేము సునాయాసంగా గెలుస్తామండి సునాయాసంగా